తనకు ప్రాణహాని ఉందని జేడి లక్ష్మీనారాయణ విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు. తనను అంత ముందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని తనకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు వైజాగ్ లో సంచరిస్తున్నారనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. గతంలో సిబిఐ జేడీగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న తనను గాలి జనార్దన్ రెడ్డి టార్గెట్ చేశారని జేడీ ఆరోపిస్తున్నారు. తనకు రక్షణ కల్పించాలని సిపిని కోరారు. తనకు ప్రాణహాని ఉందని విశాఖ సిపికి ఫిర్యాదు చేసినట్లు జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ అన్నారు. 4 రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టుకుని తనపై దాడి చేయడానికి ప్లాన్ చేశారని తెలిపారు. జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తు కోసమే వైఎస్ఆర్ చనిపోయిన పేరు యాడ్ చేశామని, ప్రత్యేకించి చేర్చాల్సిన అవసరం లేదంటున్న జేడితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మాజీ జేడి లక్ష్మీనారాయణ గారికి ప్రాణహాని ఉంది. ఇప్పుడు విశాఖ సిపికి జేడి లక్ష్మీనారాయణ గారు అయితే ప్రస్తుతం కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో లక్ష్మీనారాయణ గారు అన్నారు, ఎందుకు మీకు ప్రాణహాని ఉందనుకుంటున్నారు, అసలు ఎవరు మీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది కంప్లైంట్లో రైజ్ చేశారు మీరు. నేను ఇక్కడ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. తర్వాత డిసెంబర్ 22న జై భారత్ నేషనల్ పార్టీని పెట్టి పార్టీని విస్తరించే ప్రయత్నంలో ఉన్నాను. ఈ విషయాలు తెలిసిన కొందరు జీర్ణించుకోలేక కావచ్చు, అనేక కారణాల వల్ల కావచ్చు. మొన్న ఒక మీటింగ్ పెట్టి అందులో ఈయన సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా కేసులు సూపర్వైజ్ చేస్తున్నప్పుడు మా బాసుల్ని చాలామందికి ఆయన చాలా కష్టం కల్పించాడు. కాబట్టి చాలా నెలలు వాళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి మా బాసులకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, కాబట్టి ఈయన్ని ప్రాణహాని కల్పించాలి అని మాట్లాడుతూ అక్కడ హాజరైన వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా రెడీగా ఉండండి అని చెప్పినట్టు విషయాలు తెలిసి, ఎందుకంటే ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు సర్వసాధారణంగా నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే ఇవి మామూలుగా మాకు మా పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసిన తర్వాత, ముఖ్యంగా సోషల్ మీడియాలో వాళ్ళ ప్రొఫైల్స్ అవి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు అనుతున్న మాటల్లో ఏదో తథ్యం ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలు మనం కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా కమిషనర్ పోలీస్ గారికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే సిఆర్పిసిలో 39వ సెక్షన్ ప్రకారం ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా సంబంధితులకు తెలియజేయడం చాలా అవసరం. ఈ విధంగా ఎవరు ఆలోచించారు, వీళ్ళ వెనకాల ఎవరుండే ఛాన్స్ ఉంది, వీటన్నిటి కూడా నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ లెటర్లో పొందుపరిచి సిపి గారికి దీని గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే కేవలం వాళ్ళు మాట్లాడుకున్నది మీకు తెలియ సమాచారం అందడం వల్లే ఈ కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నట్లు కానీ రెక్కీ చేయడం కానీ ఇట్లాంటిది ఏమైనా మీకు సమాచారం ఏమైనా ఉంది అంటే మీకు ఆలోచన? ఈ మీటింగ్ కొన్ని 2-3 రోజుల ముందు జరిగిందని విన్నాను నేను. ఆ తర్వాత ప్రజల్లో తిరుగుతుంటాను, ముఖ్యంగా ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏదైనా సంకల్పిస్తే చేయడం చాలా సులభం, ఎందుకంటే ఎలక్షన్ సమయంలో చిన్న చిన్న ప్రాంతాలకు వెళతాము, అపార్ట్మెంట్లకు వెళతాము, ప్రజల్లో మమేకం అవుతుంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే అది చాలా సులభం అవుతుందన్నది కూడా నాకు తెలుసు. తర్వాత అటువంటిది ఏదైనా జరిగినా కూడా మొత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్కి మిగతా వాళ్ళకు కూడా చాలా సమాధానాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు వెంటనే వారికి తెలియజేశాను. ఆ వ్యక్తుల గురించి నాకు తెలిసిన విషయాలు, ఆ వ్యక్తుల వెనుక ఉన్నవాళ్ళు వాళ్ళందరి గురించి కూడా ఆ లెటర్లో పొందుపరిచి ఇచ్చాను. వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్, అందులో వాళ్ళు దీని గురించి ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తుల మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సిన అంశం. కేసులకు సంబంధించి చాలా కేసులు డీల్ చేశారు మీరు జేడీగా ఉన్నప్పుడు, వాటికి సంబంధించి అప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు చూస్తే మీ మీద ఈ థ్రెట్నింగ్ కాల్స్ కానీ థ్రెట్ చేస్తారనేది కానీ బయటపడుతుంది. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు మీ మీద ఇది చేస్తున్నారనే ప్రచారం జరిగింది, దీంట్లో వాస్తవం ఉంది అనుకోవచ్చా? అంటే నేను చెప్పాను, మా బాసులు ఎవరైతే ఉన్నారో మా బాసులకు చాలా ఆయన అసౌకర్యం కలిగించాడు అన్నది అంటున్నారు. ఆ విధమైన బాసులు చాలామంది ఉన్నారు, మీరే అన్నారు చాలా కేసులు చేశామని. ఈ ఏ బాసులు ఎవరు అన్నది కూడా పోలీసులు నిర్ణయిస్తారు. అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసు మీరే డీల్ చేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్టు ఉన్నారు, మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు కూడా ఎన్నికల్లో ఉన్నటువంటి పొజిషన్, అంటే ఈ సైడ్ నుంచి కూడా ఏమైనా ఆలోచించాల్సింది ఉందా? అలాగే లేదు, ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు ఇటువంటి వ్యక్తుల ఆలోచనలు బయటికి రావడం అన్నది నేను ముందే చెప్పాను. ఇటువంటి ఎన్నికల ప్రచారంలో అన్ని సెక్యూరిటీ రూల్స్ ఫాలో అవ్వడం కూడా చాలా కష్టం.
ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో మమేకమాలి, వాళ్ళు ఎవరున్నారో కూడా మనకు తెలియదు. రాజశేఖర్ రెడ్డి పేరుని కూడా చార్జ్షీట్లో పెట్టాలని పెట్టించడానికి ఒక ప్రయత్నం జరిగింది అనేది షర్మిల గారు చేసినటువంటి ఒక ఆరోపణ. ఏం చెప్తారు సార్ దీని మీద? అసలు అది చనిపోయిన వ్యక్తులకు సంబంధించి పెట్టే అవకాశం ఉంటుందా? చనిపోయిన వ్యక్తుల మీద వాళ్ళ విషయం గురించి రాస్తాం కానీ వాళ్ళను నేరస్తులుగా చేర్చాం, ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి. కానీ వాళ్ళు చేసిన వాళ్ళ భూమిక ఇవన్నీ కూడా చార్జ్షీట్లో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు ఎంత స్థాయికి దిగజారిపోయాయంటే కేసులు, వ్యక్తులు, వాళ్ళు కట్టుకునే వేషభూషాలు, వీటి మీద రాజకీయం నడుస్తుంది, ఎన్నికల ప్రచారం నడుస్తుంది. కానీ ఎన్నికల ప్రచారంలో అసలైన విషయాలు, అభివృద్ధి విషయాలు ఇవి జరగాలి తప్ప ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి చేసే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఎప్పుడు కూడా మా అభివృద్ధి కోసం మీరేం చేస్తారని అడగాలి, కానీ అవి అడగనప్పుడు ఈ విధంగా మన భావోద్వేగాలు, సెంటిమెంట్స్ మీద రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే పొన్నవల సుధాకర్ రెడ్డి ద్వారా జగన్ ఒక ప్రైవేట్ పిటిషన్ వేయించడానికి షర్మల డైరెక్ట్గా విమర్శలు చేసినటువంటి పొజిషన్, అందుకే ఇప్పుడు ఇక ఒక ఉన్నతమైనటువంటి పదవి ఇచ్చారు పొన్నవలకి అని చెప్పేసి విమర్శలు చేస్తుంది. దీంట్లో ఏమనుకోవాలి? అసలు వారి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టమని, వాళ్ళ దగ్గర ఏదైనా మాట్లాడేటప్పుడు దాని వెనకాల ఆధారం. ఈరోజు నేను సిపి గారికి కంప్లైంట్ ఇచ్చానంటే దాని వెనకాల ఉన్న ఆధారాలను తీసుకుని వెళ్ళాను నేను, లేకుంటే ఏదో ఒకటి మాట్లాడేయచ్చు. అలా ఏదైనా మనం ఎవరి మీదైనా ఏదైనా అలిగేషన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనం చూపించి మాట్లాడగలగాలి. అప్పుడు మన మాట మీద ఒక వాల్యూ ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. వీళ్ళు మాట్లాడితే విషయాల మీద ఆధారపడి, తర్వాత ఎవిడెన్స్ మీద ఆధారపడి, సాక్ష్యాధారాల మీద ఆధారపడి మాట్లాడతారని అనుకుంటారు, లేకుంటే ఏదైనా మాట్లాడచ్చు. ఏముంది దాంట్లో? పోలీసు ఉన్నతాధికారిగా, రిటైర్డ్ ఆఫీసర్గా చనిపోయినటువంటి వ్యక్తి పేరు కనుక దీంట్లో మెన్షన్ చేస్తే నేరం చేసినటువంటి అంటే జగన్ మీద మీ కేసు నడిచింది కాబట్టి దాని గ్రావిటీ తగ్గే అవకాశం ఉంటుంది అసలు ఆ చట్టం ప్రకారం? అలా ఏమండదు, ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క భూమిక ఏంటో అందులో స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి దానివల్ల గ్రావిటీ ఏమీ తగ్గదు. వ్యక్తి యొక్క భూమిక స్పష్టంగా చేస్తుంది. అదర్వైజ్ ఏదైనా కేసు జరిగినప్పుడు ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మీద కేసు క్లోజ్ అయిపోతుంది. ఎలాంటి ఆధారం లేకుండానే షర్మిల ఇంతటి విమర్శ చేశారు అనుకోవచ్చు? అసలు వారిని అడగాలి ఏ ఆధారాలు ఆవిడ దగ్గర ఉన్నాయి. ఆవిడ కంప్లైంట్ చేసింది ఆవిడ వేరే వ్యక్తి గురించి, జగన్ గారి గురించి వ్యక్తి చేసింది కాబట్టి ఆవిడ వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి ఏంటో విషయం. కేసుకి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి జగన్ గారు ఎంత ఉన్నారో దాన్ని చేసినటువంటి వ్యక్తి కూడా మీరే, ఆ కేసుని ఫైల్ చేసి నడిపించి ట్రయల్స్కి తీసుకెళ్ళినంత వరకు మీరే ఉన్నారు. అంటే ఇటువంటి విషయాలు చార్జెస్ ఫ్రేమింగ్ అప్పుడు వస్తాయి, ఇంకా చార్జెస్ కూడా ఫ్రేమ్ అవ్వలేదు అందరు. కాబట్టి ఇటువంటి పిటిషన్ ఎప్పుడో జరిగిందని నాకైతే మటుకు గుర్తులేదు. ఆ తర్వాత ఏమన్నా వేశారేమో నేను వెళ్ళిపోయిన తర్వాత అది నా పరిగణలోకి లేదు, నాకు ఐడియా లేదు. అంటే మొత్తానికి చూడొచ్చు జడీ లక్ష్మణానికి సంబంధించినటువంటి బెదిరింపు కాల్స్ అయితే వస్తున్నాయి. సోషల్ మీడియాలో వాళ్ళ ప్రొఫైల్ మొత్తం అంతా చెక్ చేశాను, నేను చెక్ చేసి వాళ్ళ అనుమానం ఉంది కాబట్టి సిపికి ఫిర్యాదు చేశాను, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరడం అయితే జరిగింది. అదేవిధంగా చార్జ్షీట్కి సంబంధించి అంటే వైఎస్ జగన్ మీద ఇచ్చినటువంటి చార్జ్షీట్లో రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చడం అనేది సహజంగా రాజశేఖర రెడ్డి చనిపోయినా కూడా ఆ పేరైతే చేరుస్తాం, కానీ దాంట్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఇస్తాం. మిగతాది చార్జ్షీట్కి సంబంధించి ఎవరైతే నేరం చేశారో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ఉంటుంది. అలా కాకుండా ఉండాలన్నా కూడా ఒకవేళ ఈ కేసులు చేస్తున్నటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు పూర్తి ఆధారాలతో వచ్చి పెట్టాలి. నేనున్నప్పుడైతే ఈ విధమైనటువంటిది ఏది చేర్చలేదు. ఒకవేళ నేను ఆ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా చేసి ఉండొచ్చో నాకైతే తెలియదని జేడీ లక్ష్మణ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామన్ రోహితో రాజు బిగ్ టీవీ విశాఖపట్నం.